ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీటెయిల్స్ సరిగ్గా సెండ్ చేయకపోతే ఆన్లైన్ అపార్ట్మెంట్ చేయడం కుదురుతుందా లేదా, అదేవిధంగా అపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి కావచ్చు, డిగ్రీలు ఎక్కువ లేదా తక్కువ ఉన్నప్పుడు ఆ నిర్మాణాలు తీసుకోవచ్చా, కొనుగోలు చేయవచ్చా లేదా, అందులో నివసించవచ్చా లేదా, అపార్ట్మెంట్స్కి కొన్న తర్వాత వాస్తు చూపించుకోవాలా, ముందే వాస్తు చూపించుకోవాలా, సరైనటువంటి క్రమ పద్ధతిలో లేనటువంటి అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నిర్మాణాలలో ఇంటిని కొనుగోలు చేయవచ్చా లేదా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, సరైనటువంటి డీటెయిల్స్ పంపించలేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్ చేయడం కుదురుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ప్రీవియస్గా కూడాను నేను చాలామందికి సంబంధించి ఈ విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్నిసార్లు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నిర్మాణానికి సంబంధించి పిల్లర్స్, తర్వాత ఆ సైట్ సెట్ బ్యాక్స్కి సంబంధించి ఒక చిన్న డ్రాయింగ్ మీరు నోటీస్ చేయొచ్చు. 1 of 4 సబ్స్క్రైబరు వేరే స్టేట్లో ఉంటారు. ఆయన నాకు కాల్ చేసి, సార్ ఇలాగ ఇల్లు ఒకటి కట్టుకుంటున్నామండి, మీరు వాస్తు చూడాలండి, వెంచర్లో సార్ మేము కట్టేది కాదు బిల్డరే కట్టిస్తారని చెప్పేసి అన్నారు. సరే, బిల్డర్ కట్టించేదానికైతే ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ పంపించండి, అదేవిధంగా లొకేషన్ కూడా పంపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నట్లయితే ఒకసారి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పాసిబుల్ అయితే పంపించండి. నిర్మాణానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్ ప్రకారం ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి నాకు నోట్ చేసి పంపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. లొకేషన్ పంపించారు. ముందు లొకేషన్ చెక్ చేసి ఆ లొకేషన్ డిగ్రీస్ అవన్నీ కూడాను ఆయనతో డిస్కస్ చేసి ప్లాన్ ఇవన్నీ పంపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన ప్లాన్ కూడా పంపించారు, ఇంజనీరింగ్ ప్లాన్ పంపించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డ్రాయింగ్లోనేమో రోడ్డు సౌత్ రోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొదటగా నేను ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయలేదు. అసలు డైరెక్ట్గా ఆయన పంపించిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్నే నేను రిఫరెన్స్గా తీసుకొని, సరే ఆయన ఏదైతే నిర్మాణం చేస్తున్నారో అదే ప్లాన్ నాకు పంపిస్తారులే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన పంపించినటువంటి ఉత్తరం రోడ్డుకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, నార్త్ సైడ్ రోడ్ అని. ఈ ప్లాన్ ఏదైతే ఉందో దీనికి నేను కంపాస్ని సెట్ చేసి ఆయనకి ఫార్వర్డ్ చేసి ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు పంపించినటువంటి ప్లాన్కి నేను కంపాస్ పెట్టి పంపించానండి, చేంజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ఒకసారి డ్రాయింగ్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటే, సార్ అది కాదండి ప్లాన్, మాది దక్షిణం రోడ్డు ఫేసింగ్ అండి, మీరు ఉత్తరం రోడ్డు ఫేసింగ్కి ఆ ప్లాన్కి సంబంధించిన మాకు పంపించారండి. సార్ మరి మీరు పంపించిన ప్లాన్ అదే కదండి అంటే, లేదండి మా ప్లాన్ అది కాదండి, మా దక్షిణం రోడ్డు అండి అని చెప్పాను. మరి ఇది ఎందుకు పంపించారంటే వెంచర్ ఒకటే వెంచర్ కాదు సార్, మొత్తం ప్లానింగ్ అంతా ఒకేలాగా ఉంటుంది కదా, మీరు ఉత్తరం రోడ్డుకి సంబంధించిన ఈ ప్లాన్ చూసి మాకు వాస్తు చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పారు. నాకు ఒక్కసారిగా ఏం ఆలోచించడానికి కూడా ఇంకా నాకు ఇది లేకుండా అయిపోయింది. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి కథ అని చెప్పేసి తర్వాత మళ్ళీ వివరంగా కనుక్కున్నప్పుడు ఆయనకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. లేదులేండి అలా అయితే కష్టం, అలా పాసిబుల్ అవ్వదు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్లాన్ ఉంటే మాత్రం పంపేయండి అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఆయనకి ఏదో డౌట్స్ ఉంటే అది పర్లేదు, అది దానికేం ఇబ్బంది లేదులేండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే నాకు ఆన్లైన్లో పేమెంట్ చేశారో ఆ పేమెంట్ను కూడా నేను ఆయనకి రిటర్న్ కొట్టడం కూడా జరిగింది. రీజన్ ఏంటంటే ఆయన సరైన డీటెయిల్స్ పంపించలేదు, నేను ఇచ్చినటువంటి సలహాలు కూడాను ఆ ఏదో ఒక డౌట్ ఏదో ఆయనకుంటే అది సరిగ్గా ఇవ్వలేకపోయాను, కాబట్టి నేను ఆయన పంపించిన పేమెంట్ ఏదైతే ఉందో ఆయనకి రిటర్న్ కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సరైనటువంటి డీటెయిల్స్ పంపించినప్పుడు మాత్రమే సరైనటువంటి సజెషన్స్ ఇవ్వడానికి మాకు పాసిబుల్ అవుతుంది. అది నేనే కాదు, మరే ఇతర సిద్ధాంతి అయినప్పటికీ కూడాను, మీరు వాళ్ళని ఆన్లైన్లో కన్సల్ట్ చేసినప్పటికీ కూడాను, మీ వైపు నుంచి సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే సరైనటువంటి సజెషన్స్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది ఎవరికైనా.
అంతే తప్పితే మీరు ముందుగానే డబ్బులు తీసుకున్నారండి, ప్లాన్ డౌట్స్ మాకు క్లారిఫై చేయట్లేదు, మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదండి అని చెప్పేసి కొంతమంది గట్టిగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ నుంచే నేను ముందుగా అకౌంట్లో డబ్బులు పంపించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్గా ఎప్పుడు కూడా నేను చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఫోన్ మాట్లాడినప్పుడు అవతల వైపు నుంచి ఉన్నటువంటి వ్యక్తి అతను కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదని అనిపిస్తే మాత్రమే ముందే అకౌంట్లో డబ్బులు వేయండి, మళ్ళీ డీటెయిల్స్ పంపించండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బులు ముందు పంపించినంత మాత్రమే సరైనటువంటి డీటెయిల్స్ పంపించకపోతే మేము వాస్తు చెప్పాలంటే అది పాసిబుల్ అవ్వదు. లేదు అని అంటే మీకే ఏదో సందేహం ఉంది, దానికోసం ఇంకేదో ప్లాన్ పంపించి వాస్తు చెప్పండి, మాకు దీనికి సంబంధించిన డౌట్ కావాలి. కానీ మీరు ఈ ప్లాన్ చూసి మాకు సంబంధించినటువంటి డౌట్ చెప్పండి, మా ఫేసింగ్ వేరు ఈ ఫేసింగ్ వేరు ఇట్లాగా చెప్తే కుదరదు. కాబట్టి సరైనటువంటి డీటెయిల్స్ పంపేయండి, మీకు కావాల్సినటువంటి సజెషన్స్కి సంబంధించి మేము అన్నీ కూడాను ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తర్వాత అపార్ట్మెంట్స్కి సంబంధించి, ఇర్రెగ్యులర్ షేప్స్కి సంబంధించి, అదేవిధంగా అపార్ట్మెంట్ కొన్న తర్వాత వాస్తు చూపించుకోవాలని చెప్పేసి కూడా కొంతమందికి, చాలామంది అపార్ట్మెంట్స్కి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తుంటారండి. వాళ్ళకి ఏదో ఒక అపార్ట్మెంట్ నచ్చుతుంది, ఆ ఏరియా బాగుంది, ఎమ్యూనిటీస్ బాగున్నాయి, పిల్లల స్కూల్ దగ్గరగా ఉంది, ఆఫీస్ దగ్గరగా ఉంది, అపార్ట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అన్ని డౌట్స్ అండి, ఇంకా వాళ్ళకున్నటువంటి డౌట్స్ని ఇక మా పైన పెట్టేసేసి వాళ్ళకున్నటువంటి డౌట్స్ని వ్యక్తపరచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మేము ఒకవేళ డౌట్స్ని క్లారిఫై చేసినప్పటికీ కూడాను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇర్రెగ్యులర్ షేప్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. యాక్చువల్గా 1 of our సబ్స్క్రైబరు, ప్రీవియస్ మన క్లయింటు, ఇప్పుడు ఇందులో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నటువంటి వ్యక్తికి సజెస్ట్ చేయడం జరిగింది. నన్ను ఈయన్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు సరైన గైడెన్స్ ఇస్తారని చెప్పేసి ఆయన నా గురించి చెప్పడం జరిగింది. నా డీటెయిల్స్ అన్నీ కూడా ఆయనకి షేర్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, సో అండ్ సో వ్యక్తి నాకు ఇలాగ మీ గురించి మీ రిఫరెన్స్ ఇచ్చారండి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వమన్నారని చెప్పేసి చెప్పారు. సరే అండి, పర్లేదు, మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి అపార్ట్మెంట్ ప్లాన్ పంపించండి, లొకేషన్ పంపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. లొకేషన్ పంపించారు, డిగ్రీలు అబ్జర్వ్ చేస్తే 341 డిగ్రీలు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, -20 డిగ్రీస్ ఉండడం జరిగింది. యాక్చువల్గా ఆయన నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు, ఇంకొన్ని డీటెయిల్స్ నాకు షేర్ చేసినప్పుడు 111 డిగ్రీలు ఉందని చెప్పేసి చెప్పారు. అంటే +20 డిగ్రీస్ ఉంది అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. కానీ ఒరిజినల్గా ఇక్కడ -20 డిగ్రీస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇందులో ఏ ఫ్లాట్ తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆ రిఫరెన్సెస్ షేర్ చేశారు. దానికి సంబంధించి మొత్తం కూడాను ఆ -20 డిగ్రీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంపాస్ సెట్ చేసేసి టోటల్ అరేంజ్మెంట్ చెక్ చేసి ఆయనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేంజెస్కి సంబంధించి కావచ్చు, రెమెడీస్కి సంబంధించి కావచ్చు. ఈయన ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఒక 11 లక్షలు కట్టేసి ఉన్నారు. దీనికి సంబంధించి, ఈ అపార్ట్మెంట్కి సంబంధించి మనం ఏ సజెషన్స్ ఇవ్వగలము అవన్నీ చెప్పడం జరిగింది. డోర్ బాగా వచ్చిందండి, బాత్రూమ్స్ పర్వాలేదండి, బెడ్రూమ్స్లో బెడ్ డైరెక్షన్స్ ఇవి కొద్దిగా చేంజ్ చేసుకోవాలి, స్టోరేజెస్ చేంజెస్ చేసుకోవాలి, బీరువా పెట్టుకునే ప్లేస్ కరెక్ట్గా పెట్టుకోవాలండి, కిచెన్ కరెక్ట్గా లేదు, కిచెన్ తూర్పులో వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్ ఈస్ట్లో సూర్య ప్లేస్లో ఇక్కడ రావడం జరిగింది. ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఆగ్నేయం ఇటు దక్షిణం వైపు యుటిలిటీ వాష్ ఏరియాలోకి ఇక్కడ వచ్చేయడం జరిగింది. సరే, అన్నీ చెప్పేశాను, క్లారిఫై చేసేసాను. మ్యాక్సిమం క్లయింట్ సైడ్ నుంచి ఉన్నటువంటి డౌట్స్, నేను ప్లాన్లో అబ్జర్వ్ చేసినటువంటి అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత రోజు మళ్ళీ నాకు మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉండకూడదు కదా అని చెప్పేసి మొదలుపెట్టారు. ఇంకా ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఉండకూడదనే చెప్తాను నేను కూడా, నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ అపార్ట్మెంట్స్కి ఆగ్నేయంలో వాష్ ఏరియా లేకుండా పాసిబుల్ అవుతుందా? ఈ ప్లాన్లో అంటే దక్షిణ మధ్య భాగంలో వచ్చింది, డిగ్రీస్ని తీసి పక్కన పెడితే ఇది వేరే అనుకుందాము. ఇంకొక అపార్ట్మెంట్కి సంబంధించి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే
ఆగ్నేయం కిచెను. ఈ కిచెన్ పక్కనే సర్వీస్ ఏరియా అని చెప్పేసి ఇక్కడ మీకు మీరు నోటీస్ చేయొచ్చు. ఇది మీకు ఆగ్నేయంలోనే వస్తుంది. డిగ్రీల్లో చెక్ చేసినా కూడాను ఆగ్నేయంలోనే ఈ సర్వీస్ ఏరియా వస్తుంది. వీళ్ళు ఈ ఆగ్నేయంలోనే సర్వీస్ ఏరియా కావచ్చు, యూటిలిటీ ఏరియా కావచ్చు, వాష్ ఏరియా కావచ్చు, ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే కిచెన్కి పక్కన ఉంటుంది, కంఫర్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పక్కనే వీరికి సెట్ బ్యాక్స్ ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఫ్లాట్స్కి మధ్యలో ఓపెన్ స్పేస్ ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడాను సెట్ బ్యాక్స్ ఉండడం జరిగింది. కాబట్టి డ్రైనేజ్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తారు. మీకు యూటిలిటీ ఏరియా అంటే అక్కడ కొద్దిగా అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి, వాటర్ ఎక్కువగా వాడతారు, జెమ్స్ ఎక్కువగా ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి, వెంటిలేషన్ అక్కడ ఎక్కువగా లేకపోతే స్మెల్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్ట్రక్చరల్గా అక్కడే ఇస్తారు. మీరు ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, వెస్ట్ ఫేసింగ్ కావచ్చు, లేదంటే నార్త్ ఫేసింగ్ కావచ్చు, ఈ మూడు ఫేసింగ్స్కి సంబంధించినటువంటి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడాను ఐదర్ ఇస్తే ఆగ్నేయంలో ఉన్న యూటిలిటీ కావచ్చు, వాష్ ఏరియా కావచ్చు, మీరు ఏదైనా అనుకోండి అది ఇక్కడ అక్కడ ఇస్తారు. లేదు అని అంటే డైనింగ్ పక్కన దక్షిణ భాగంలో ఉన్న ఇస్తారు. ఈ రెండు ప్లేస్లో తప్పితే ఇంకెక్కడ వేరే ఎక్కడ కూడాను ఆ వాష్ ఏరియా ఇవ్వరు. మరి ఉండకూడదు కదా అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చేంజెస్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. దీంట్లో పాసిబుల్ అవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో తూర్పు ఆగ్నేయం ఇక్కడ నేను వాష్ ఏరియా ఇవ్వచ్చు, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వండి, ఇటు పక్క మీరు కిచెన్ పెట్టుకోండి అని చెప్తే స్ట్రక్చరల్గా పాసిబుల్ అవుతుందా? బిల్డరు ఒప్పుకుంటాడా? అతని కాన్సిక్వెన్సెస్, అతనికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అతనికి ఉంటాయి. కాబట్టి అతను యాక్సెప్ట్ చేసేటువంటి కండిషన్ లేదు. కాబట్టి దానికి మనం రెమెడీ చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ ఏముండదు. ఆయనకి నేను ఈ రెమెడీ కూడా సజెస్ట్ చేశాను, సరే ఆగ్నేయంలో మనకి వాష్ ఏరియా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి టైల్స్లో పలానా టైల్స్ తీసుకోండి, పలానా కలరు పెయింటింగ్ తీసుకోండి అని చెప్పేసి అలాగ కొన్ని సజెషన్స్ ఇచ్చాను. అంతకుమించి వేరే ఏం చేయలేము. ఆల్రెడీ కొనేసుకున్నారు, కొన్నదానికి మనం ఏం రెమెడీస్ ఇవ్వగలం? ఇంకా లేదు ఇదంతా, ఇది క్యాన్సిల్ చేయండి సార్, ఇంకోటి చూడండి అని చెప్పేసి మనం ఎలా చెప్పగలం? ఏదైతే అక్కడ మనం చేయగలమో, ఆల్రెడీ నిర్మాణ దశలో వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయి ఉందో దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయగలం. పిల్లర్స్ దశ వరకు ఉంది, ఏదైనా పాసిబిలిటీ ఉంటే దాన్ని చేంజ్ చేయించవచ్చు, మేబీ ఆ స్ట్రక్చరల్ కండిషన్స్ని బట్టి బిల్డర్ ఒప్పుకుంటే. కానీ అందరు ఫోన్ చేసి సార్ మేము కొనుక్కుంటున్నామండి, ఇందులో ఆల్రెడీ కొనేసుకున్నామండి, ఇందులో బాగుంటుందా లేదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత బాగుంటుందా లేదా, మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు, ఇవన్నీ చేంజెస్ చెప్పారు, వీటి వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి, దీనివల్ల ఏదైనా మాకు ఇబ్బంది అవుతుందా, పిల్లలకి ఇబ్బంది అవుతుందా, మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి, నా కోసం ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, పిల్లలు గలవాడినండి, మళ్ళీ మళ్ళీ జీవితంలో అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొనలేనండి, కొన్న తర్వాత దాంట్లో వెళ్ళి ఇబ్బంది పడలేనండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అరే కొనే ముందే జాగ్రత్త ఎందుకు తీసుకోరని చెప్పేసి ఎవరు ఆలోచించరు, కొనేసిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటారు. కాబట్టి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే మీరు అపార్ట్మెంట్ కొన్నా ఇండిపెండెంట్ హౌస్ కొన్నా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ముందే జాగ్రత్త తీసుకోవాలి. కొనేసిన తర్వాత అడ్వాన్సులు ఇచ్చేసిన తర్వాత లక్షల లక్షలు బిల్డర్ చేతిలో పెట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి రెడీగా ఉన్న తర్వాత ఫైనల్ కాల్ మమ్మల్ని తీసుకోమంటే మేము తీసుకోలేము. మేము సజెషన్ ఎలా ఇస్తాం, పాసిబుల్ అవుతుందా? ఇక్కడ ప్రాక్టికల్ కండిషన్స్ కూడా ఆలోచించండి. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి సంబంధించి సిమిలర్ ప్లాన్స్ ఉంటూ ఉంటాయి. డిగ్రీస్లో అవి ఎక్కడొచ్చాయో చూసి దానికి సంబంధించి చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మా దగ్గరికి ఒక నాలుగు ఆప్షన్స్ తీసుకొని వచ్చి సార్ దీంట్లో మమ్మల్ని ఏది తీసుకోమంటారంటే అప్పుడు దానికి సంబంధించి ఉన్న వాటిలో బెటర్గా ఏది ఉంటే దాన్నే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతే తప్పితే మీరు ఒకే ఒక ఆప్షన్ తీసుకొచ్చి మేము ఇది కొనుక్కున్నామండి ఇది ఎలా ఉంటుందని చెప్పమంటే దాంట్లో ఎలా ఉంటుంది అని చెప్పేదానికి సంబంధించి ఎలా చెప్పాలి, రెమెడీస్ ఏమి ఇవ్వాలి, వాటి వరకే చెప్పడం జరుగుతుంది. అంతే తప్పితే మీరే అన్ని అపోహలు, అన్ని సందేహాలు, అన్ని డౌట్లు పెట్టేసేసుకొని అందులో ఉంటే ఇంకేమన్నా అయిపోతుందని చెప్పేసి భయం పెట్టేసుకొని దీంట్లో ఉండొచ్చా లేదా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా, ఇది తీసుకోవద్దా, ఇందులో ఉండొద్దా, దీన్ని నమ్మేయమంటారా, ఇంకోటి కొనుక్కోమంటారా, అంటే ఇవన్నీ ముందే ఉండాలి మీకు. కాబట్టి మీకు స్ట్రక్చరల్గా ఉండేటువంటి కండిషన్స్ కావచ్చు, ఈయనకి అపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇర్రెగ్యులర్ షేప్గా ఉండడం జరిగింది. ఎస్, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, ఇర్రెగ్యులర్ షేప్లో ఉండేటువంటి అపార్ట్మెంట్స్లో ఉంటే ఎంతో కొంత చెడు ఫలితాలు ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది, నేను కాదంటలేదు. కానీ సిటీస్లో పాసిబుల్ అవుతుందా మీరు ఆలోచించండి.
వంద అపార్ట్మెంట్లు మీరు చెక్ చేస్తే ఒక్క అపార్ట్మెంట్ కూడా స్క్వేర్కి ఉండేది దొరకదు, లేదంటే రెక్టాంగిల్కి ఉండేటువంటిది దొరకదు. మా ఊర్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది మనం ఇచ్చినటువంటి ప్లాన్ అపార్ట్మెంట్కి సంబంధించి, చుట్టూరు హౌసెస్ ఇచ్చి మధ్యలో ఓపెన్ టు స్కై ఇచ్చాము. స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఆ దానికి ఆ నిర్మాణానికి బాగానే ఉండింది, ప్రాబ్లం లేదు. ఇది మనమే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు మీకు. ఇది కూడాను ఒక ఫ్లోర్కి నాలుగు అపార్ట్మెంట్లు స్క్వేర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది రెక్టాంగిల్ షేప్లో మనం ఇచ్చినటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి సెంటర్ ఓపెన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వీరికి సంబంధించిన వెంచరే దీని పక్కనే ఇంకొక ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్కి సంబంధించి. ఆల్రెడీ ప్రీవియస్గా నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈ టోటల్ ప్లాన్కి సంబంధించి, అపార్ట్మెంట్ ప్లాన్ వ్యూకి సంబంధించి. ఇలాగా మాకు ఇక్కడ పాజిబుల్ అవుతాయి. మా దగ్గర కూడాను కొన్ని ఇర్రెగ్యులర్ షేప్ ఉండేటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇర్రెగ్యులర్ షేప్ అపార్ట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్. ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి, ఇది హెచ్ షేప్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్లానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఇందాక, మీరు నోటీస్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి. కాబట్టి మాలాంటి ఒక సెమీ టౌన్లోనే ఇర్రెగ్యులర్ షేప్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అని అంటే సిటీస్లో ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ మాకు కొద్దిగా కాస్ట్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది, కాబట్టి మ్యాక్సిమం దాన్ని స్ట్రైట్ చేస్తుంటారు, స్క్వేర్ చేస్తుంటారు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇప్పుడు దాకా చూసిన అన్ని అపార్ట్మెంట్స్లో, మా ఊర్లో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్లో ఒకే ఒక్కటి కంప్లీట్ ఇర్రెగ్యులర్ షేప్ ఉండింది, మిగిలినన్ని బాగానే ఉన్నాయి. సరే, డిగ్రీలు అంటారా, అవన్నీ తీసి పక్కన పెట్టండి, అవి ఎలా ఉన్నాయనే తర్వాత విషయం. ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే సిటీస్లో మీరు ఎన్ని అపార్ట్మెంట్స్ అన్నా చెక్ చేయండి, అక్కడ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. డెవలప్మెంట్ చేసేటువంటి బిల్డర్ కావచ్చు, సైట్ ఓనర్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి సైట్ మ్యాక్సిమం పోకుండా ప్లింత్ ఏరియా ఎక్కువ ఇచ్చి రూపాయి ఎక్కువ లాభం తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు, తప్పితే వేరే విధంగా ఆలోచించరు. ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే సిటీస్లో మీరు కొత్తగా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు చెక్ చేసుకోండి, స్క్వేర్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. కానీ కొనేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సందేహాలు పెట్టుకోకండి. మనకున్నటువంటి ప్లింత్ ఏరియా ఏంటి, మన ఫ్లాట్ ఎలా ఉంది, డిగ్రీలలో అరేంజ్మెంట్ ఎలా ఉంది, దాన్ని మన ఏ విధంగా కరెక్షన్స్ చేసుకోగలము, పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా, మ్యాక్సిమం ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏం డెసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు ఆలోచించండి. అంతే తప్పితే ఒకే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కొనేసుకొని దాన్ని ఏం చేయాలి మేము, అది ఇందులో ఉండొచ్చా లేదా. రీసెంట్గా కూడా ఒక కాల్ వచ్చింది నాకు అపార్ట్మెంట్కి సంబంధించి, 30 డిగ్రీలు సుమారుగా తిరిగింది అని చెప్పేసి ఫోన్లో డిస్కస్ చేయడం జరిగింది. తీసుకోమంటారా వద్దంటారా, తీసుకుంటే బాగుంటుందా. ఇంకొకళ్ళు వచ్చేసరికి, సార్ డిగ్రీలు తిరిగినటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే బాగోదు, లేదంటే నిర్మాణం తీసుకుంటే బాగోదు, ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. అరేంజ్మెంట్ ఎలా ఉందో తెలియకుండా ఇవన్నీ కూడా మేము గైడ్ చేయలేం కదా. ఒకవేళ మీరు సరైన రిఫరెన్స్ షేర్ చేశారు, దాంట్లో బెటర్ ఆప్షన్ ఏది ఉంటే అది మాత్రమే మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఫలాంది సెలెక్ట్ చేసుకోండి, ఫలాంది తీసుకోండి, ఫలాంది తీసుకోండి. అందరికీ అన్ని అమ్యూనిటీస్ దగ్గర ఉండాలి, పిల్లలకి దగ్గర ఉండాలి, ఆఫీసుల దగ్గర ఉండాలి, మంచి లొకాలిటీ అయి ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసుకోవడంతో పాటుగా ముందే మీరు స్ట్రక్చరల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి జాగ్రత్త ముందే తీసుకోండి. అలాగే ఎవరైనా ఒక కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి ముందుగానే చూపించుకోండి. ఒక నాలుగైదు ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని, అవి ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని వాటిలో ఒక బెటర్ ఆప్షన్ అడగండి. ఒకే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫైనల్ చేసుకొని దాంట్లో ఇంకేం చేయగలం మనం చెప్పండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయొద్దు. తర్వాత ఒకటేమైన ఫోన్లు 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 చేసి రోజు ఇంకా దాని గురించే అడుగుతుంటారు, సార్ ఫలాన్ ప్లేస్లో బాత్రూమ్ ఉందన్నారు, ఏమన్నా అవుద్దా, నా భర్తకి ఏమన్నా అవుద్దా, నా పిల్లలకి ఏమన్నా అవుద్దా,
ఆరోగ్యాలు ఏమైనా దెబ్బతింటాయా? అరే ఆల్రెడీ రెమెడీ చెప్పాను, అది అలా ఉండకూడదు, అక్కడ ఉండకూడదు, అది తీసేయాలి, లేదంటే ఉన్న ఒకటే ఆప్షన్ వాడుకోండి అని చెప్పేసి చాలా చెప్తాం మేము. చెప్పినవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా ఇవన్నీ ఆలోచిస్తారు, లేదంటే అక్కడ ఉండడం వల్ల ఇంకేమన్నా అవుతుందా, ఏమన్నా ఇబ్బందులు అవుతాయా? ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మనం సెకండరీ తర్వాత ఆలోచిస్తాం, వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ కూడా చెప్తాం. మరీ తీవ్రంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎట్టి పరిస్థితులు మేము సజెస్ట్ చేయము, అది దృష్టిలో పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి, ఈ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా డిగ్రీస్లో టిల్టెడ్ ఉంటే కట్టచ్చా లేదా? చాలామంది తీసుకెళ్తారండి, కొంతమంది కొంతమంది ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిగ్రీలు తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి రెఫరెన్సెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 5 డిగ్రీలు తక్కువ ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ మనం ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలో కిచెన్ పొయ్యి ప్లేస్మెంట్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ దక్షిణము దక్షిణ నైరుతిలో బాత్రూమ్ ఇచ్చాము. ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో ఇచ్చాము. బెడ్రూమ్స్ బెడ్ పొజిషన్స్ ఇవన్నీ కూడాను యాజ్ పర్ డిగ్రీస్ ఇచ్చాము. మెయిన్ డోర్ ఇంద్రా ప్లేస్లో ఇచ్చాము. ఇది డిస్కషన్ జరుగుతుంది ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనం సైట్ విజిటింగ్ చేసాము, ప్లానింగ్ ఇచ్చాము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది వచ్చేసరికి తూర్పు 73 డిగ్రీలు ఉన్నటువంటి కండిషన్స్. దీంట్లో ఆగ్నేయంలో రావాల్సినటువంటి కిచెన్ ప్లేస్లో ఈస్ట్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం డ్రాయింగ్ రూమ్ తీసుకున్నాము, మెయిన్ ఎంట్రన్స్ ఇంద్రా జయంత ప్లేస్లో తీసుకున్నాము. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చాము. కిచెన్ వచ్చేసరికి ఈ రూమ్ వెనక వైపుగా ఆగ్నేయంలో ఇచ్చాము. ఇక్కడ మీరు పొయ్యి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఈ రూమ్లో నుంచి 3-4 ప్లేసుల్లో దక్షిణం వైపు యుటిలిటీగా యూజ్ చేసుకుంటారు, దక్షిణం వైపు గల్లీ అంతా కూడాను ఉపయోగించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈశాన్యంలో ఒక ఫ్యామిలీ లివింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. నైరుతిలో పడమర నైరుతి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత టాయిలెట్స్ పడమరలో ఒకటి, పడమర వాయువులో ఒకటి, ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిలిపించుకునే ముందు అన్నీ బాగా మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత డైలమాలో పడిపోయినటువంటి సిచ్యువేషన్స్, సరే ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ సిద్ధాంతి గారు, పాత సిద్ధాంతి గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లోకల్లో ఎవరైతే వాళ్ళు ప్లాన్ తీసుకున్నారో, ఆ ప్లాన్ని నాకు డ్రాయింగ్ చేసి డిగ్రీలో పెట్టి పంపండి అంటే, ఎందుకండి అవసరం లేదు, మీకు ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ కూడాను డిగ్రీల ప్రకారంగా లేదని చెప్పేసి ముందే మనం డిస్కస్ చేసాం కదా, రఫ్ రిఫరెన్సెస్ కూడా పంపించాను కదండి, ఎందుకు మేడం అంటే, లేదు లేదండి నాకు అది పంపించాల్సిందే మీరు అని చెప్పేసి దబాయించి మాట్లాడారు. ఇక్కడ వీరికి ఈ లోకల్లో ఉండేటువంటి వారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, ఈ ప్లాన్ బాగలేదని చెప్పేసి చెప్పారంట. కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా డౌట్లోకి వచ్చేసింది, ఇదంతా తప్పేమో నిజం కాదేమో అన్నటువంటి భ్రమలోకి వచ్చేసింది. ఇది వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారో నాకు అదే అర్థం కాదు. ఫోన్లో మాట్లాడినప్పుడు, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మీ వీడియోస్ అన్నీ బాగుంటాయండి, మిమ్మల్ని మీరు చెప్పినటువంటి కేస్ స్టడీస్ అన్నీ అబ్జర్వ్ చేశానండి, ప్రాక్టికల్గా ఉంటాయండి, అన్నీ చూసామండి, చూసిన తర్వాత మిమ్మల్ని డిగ్రీల ద్వారా ప్లాన్ తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యామండి, సరైన ప్లాన్ ఇవ్వండి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలండి, మా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలండి, కష్టపడి కట్టుకుంటున్నామండి, ఇవన్నీ చెప్తారు. తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఈ ప్లాన్ ఏమైనా తప్పిచ్చారేమో సార్, మీరు ఇది ఒకసారి చూడండి, ఇది దక్షిణ నైరుతి వాకిలి అవుతుంది లేదా తూర్పు ఆగ్నేయం వాకిలి అవుతుంది, తూర్పు ఇక్కడ కాదేమో సార్, ఆగ్నేయం కరెక్ట్గా ఇక్కడే వస్తుందా, ఇవన్నీ వాళ్ళకి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ ఇచ్చి డిగ్రీల్లో ప్లాన్ పంపించి దగ్గర దగ్గరగా ఒక అపాయింట్మెంట్కి 5-6 గంటలు టైం కేటాయించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన తర్వాత ఇలా ఇదంతా ఎక్కడ పెట్టుకుంటారో నాకు అదే అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు చూస్తే ఎడ్యుకేటెడ్ ఉంటారు, మంచి మంచి జాబ్స్లో ఉంటారు, ప్రొఫెషన్స్లో ఉంటారు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ వల్ల డిస్టర్బ్ అయిపోయి మనల్ని కూడా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఇంత క్లియర్గా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా ఇచ్చినటువంటి ఈ ప్లాన్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ లోకల్ సిద్ధాంత్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి డోరు దక్షిణం వైపు వచ్చినటువంటి డోరు ఆగ్నేయంలో వచ్చింది, ఉత్తరం వైపు వచ్చినటువంటి డోరు ఉత్తరంలోనే వచ్చింది, N6N5లో వచ్చింది. ఈ కిచెన్ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో వచ్చింది. ఈ తూర్పు ఆగ్నేయంలో పొయ్యి రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. కానీ ఈవిడ నన్ను అడిగినప్పుడు, సార్ మా పిల్లలు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి, తర్వాత వచ్చేటువంటి
అమ్మాయి బాగుండాలి, కోడలు బాగుండాలి, మాకు ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో వంట పెట్టుకొని అత్త కోడలు బాగుండాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మనం ఎన్ని కేసెస్లో చూసాము, తూర్పు ఆగ్నేయంలో పొయ్యి ఉండి అత్త కోడలకి నిత్యం గొడవలు ఉండేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వంట మార్పించిన తర్వాత మనం చేంజెస్ కూడా అబ్జర్వ్ చేసినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్లానింగ్ కొత్తగా తీసుకున్నటువంటి ప్లానింగ్ డిగ్రీస్ ప్రకారంగా తీసుకోవాలనుకున్నప్పుడు, బాగుండాలనుకున్నప్పుడు దాని ప్రకారమే తీసుకోవాలి. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా డిస్టర్బెన్స్ చేసేసారు, వాళ్ళందరూ ఇది కరెక్ట్ కాదంటున్నారు, ఈ వాస్తు అంతా తప్పు అంటున్నారు అని చెప్పేసి మారిపోతే మనం చదువుకున్న చదువులు ఏమైపోవాలి, ప్రాక్టికల్గా మనం ఆలోచించే విధానాలు ఏమైపోవాలి, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మళ్ళీ దానికి తోడు పైపిచ్చి దబాయిచ్చి మాట్లాడడము, గట్టిగా మాట్లాడడము. మీరు వర్క్ చేయాలండి, మీరు చేయకపోతే ఎలాగా? అరే మేము ఇచ్చే ప్లానింగ్కి ఒకరోజు టైం కేటాయించడానికి కుదరట్లేదు. అట్లాంటిది మీరు ఒక ప్లానింగ్ అడిగి ఇంకొకళ్ళు అయితే అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషను, వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఒక ఫుల్ వర్కింగ్ డే ప్లానింగే కేటాయించి ప్లానింగ్ ఇచ్చిన తర్వాత, సార్ మాకు ఇన్నర్ డైమెన్షన్స్కి ప్లాన్ కావాలండి, ఆయంగణితం లోపల కొలతలకి పెట్టండి. ఆల్రెడీ మనం మధ్య కొలతలకి ప్లానింగ్ అంతా ఇచ్చేసి వస్తాం, కానీ ఏదో వీడియో చూస్తారు ఇన్నర్ కొలతలకి ఆయంగణితం కావాలని అంటారు. అది అయిపోతుంది సర్లే అని చెప్పి ప్లాన్ ఇస్తాం. మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఆయం గణితం యాప్ ఒకటి ఉందండి, ఆ యాప్లో చూసేయండి, మీరు ఇచ్చినటువంటి గణితం అంతా తప్పే సార్, నేనే ఒక గణితం చూసుకున్నాను, ఇదిగోండి ఈ గణితానికి ప్లానింగ్ చేసి ఇవ్వండి. అరే ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే ప్రిపేర్ అయ్యి మాకు చెప్తే దానికి సంబంధించే ప్లానింగ్ ఇవ్వడానికి మేము కూడా ప్రయత్నిస్తాం. నేను ఆల్రెడీ నా పాత వీడియోలో కూడా చెప్పాను, ఆయం గణితం వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయం గణితానికి సంబంధించి మీ లోకల్లో ఏవైతే పాటిస్తారో, మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో దానికి సంబంధించి నేను ప్లానింగ్ ఇస్తానని చెప్పేసి కూడా ప్రీవియస్గా చెప్పాను. కానీ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత పదే పదే ప్లానింగ్ మార్పించి ప్రతిసారి వర్క్ చేపిస్తూ ఉంటారు. ఒక్కసారి ఒక అపాయింట్మెంట్కి టైం కేటాయించడానికి ఎంతో కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అది పోనీ నేనేమన్నా 10 నిమిషాలు పావు గంట టైం కేటాయిస్తున్నాను, ఒక కొత్త హౌస్ ప్లానింగ్కి నా మ్యాక్సిమం టైం కేటాయించడం జరుగుతుంది, ఒక ఫుల్ వర్కింగ్ డే కేటాయించడం జరుగుతుంది, అయినప్పటికీ కూడా సరిపోవట్లేదు. ఫోన్ చేయడం, సార్ ఈ చిన్న మార్పు చేయండి, ప్లాన్ చేసి పంపించేసేయండి. ఆ రోజు నేను వచ్చిన రోజు అబ్జర్వ్ చేశారు కదా, ఒక ప్లానింగ్కి నాకు ఎంత టైం పడుతుంది, డిస్కషన్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు కదా మీరు. మళ్ళీ సింపుల్గా ఫోన్ చేసి, సార్ ఈ చిన్న మార్పు చేసి పంపించేసేయండి సార్ అని చెప్పేసి సింపుల్గా చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక క్లారిటీతో ఉండండి. మీరు మిగిలిన వాళ్ళు ఎవరైనా డిస్టర్బెన్స్ చేయాలని చూసినా కానీ మీరు డిస్టర్బ్ అయ్యేటట్టు అయితే మాత్రం వేస్ట్, ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు క్లారిటీగా మీరు మీకు ఎటువంటి ప్లానింగ్ కావాలనుకుంటున్నారు, ఎటువంటి గణితంతో ప్లానింగ్ కావాలనుకుంటున్నారు, ఇటువంటి అన్ని విషయాలు, మీకు లోకల్కి సంబంధించినటువంటి ప్లాన్ కావాలనుకుంటున్నారా, డిగ్రీలకు సంబంధించినటువంటి ప్లాన్ కావాలనుకుంటున్నారా, లేదా మరి ఇంకేతరమైన పద్ధతులకు సంబంధించినటువంటి ప్లాన్ కావాలనుకుంటున్నారా, ఇవన్నీ క్లారిటీతో ఉండి తర్వాత ప్రొసీడ్ అవ్వండి. అంతే తప్పితే వీడియోల్లో మాలాంటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళకి అరే వీళ్ళు బాగా చెప్తున్నారని చెప్పేసి పిలిపించుకొని వాళ్ళకు ప్లాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెవరో చెప్పిన విషయాలు నచ్చి వాళ్ళలాగా ప్లాన్ కావాలని, ఇంకెవరో చెప్పారని చెప్పేసి వాళ్ళలాగా ప్లాన్ కావాలని మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. లేదు మా లోకల్ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, మా మేస్తులు వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదండి, మీరు ఇచ్చినటువంటి ప్లాన్ తప్పు అంటున్నారండి, నిజమే తప్పేనే ఉండండి అని మళ్ళీ మమ్మల్ని ఎదురు ప్రశ్న వేసేటువంటి పరిస్థితి, మమ్మల్ని మళ్ళీ చెక్ చేసుకోవండి అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి. మీరు చెప్పినప్పుడు అక్కడ తప్పు ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ 1-4 సార్లు చెక్ చేసి ఒక ప్లాన్ ఇచ్చి ఫైనల్ చేసిన తర్వాత కూడా ఇది తప్పేమో, మీరు వాస్తు సరిగ్గా చెప్పట్లేదు, మీరు వీడియోల్లో ఒకలాగా చెప్తున్నారు, ఇక్కడ ఇంకోలాగా చెప్తున్నారు, ఇట్లాంటి మాటలు మాకు అనవసరంగా, అసలు మానసికంగా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు సరైనటువంటి క్లారిటీతో, మీకు ఎటువంటి ప్లాన్ కావాలనేటువంటి క్లారిటీతోనే మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అనవసరంగా అప్రోచ్ అయిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రతిసారి ఫోన్ చేసి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక ప్లాన్కి సంబంధించి 22 డిగ్రీలు ఎక్కువ తిరిగినటువంటి నిర్మాణానికి సంబంధించి, దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ప్లానింగ్ కంఫర్ట్స్ బాగా రాకపోవటం వల్ల మనం ప్లానింగ్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్కి తిప్పేసి ఈస్ట్లో ఒక 8.5 నియర్లీ 9 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలిపెట్టి హౌస్ మొత్తం ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా సెట్ బ్యాక్, వాళ్ళకి పర్సనల్ వే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కార్ పార్కింగ్ అవి కూడా వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ప్లానింగ్లో దక్షిణ నైరుతిలో బాత్రూము, పడమర వాయువ్యంలో బాత్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్స్, కిచెను ఎగ్జాక్ట్ పొజిషను, కిచెన్లో నుంచి దక్షిణ వైపు గల్లీలోకి మూడవ ప్లేస్లో డోరు, తర్వాత కిచెన్ నుంచి డైరెక్ట్గా బయట దక్షిణం రోడ్డు వైపుకి రావడానికి నాలుగవ ప్లేస్లో డోరు, గృహక్షిత్ ప్లేస్లో ద్వారము, ఇవన్నీ కూడా మీరు గేట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఉన్నటువంటి సైట్ కండిషన్స్ డిగ్రీస్ని బట్టి మనం డిగ్రీలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్లానింగ్ చేసుకోవచ్చు. ప్లానింగ్ కంఫర్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకునే ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా చేంజెస్ ఏమన్నా ఉంటే ఆ చేంజెస్ అన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్కి సంబంధించినటువంటి సైటు ఒరిజినల్గా, కానీ డిగ్రీస్లోకి వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ 45 డిగ్రీల పైనే తిరిగినటువంటి సైటు. దానికి సంబంధించి ప్లాన్ మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలోనే కిచెన్ ఇచ్చాము, యూటిలిటీ ఇచ్చాము, దక్షిణ నైరుతిలోనే బాత్రూమ్ ఇచ్చాము, తర్వాత పడమర వాయువ్యంలో ఇక్కడ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. పడమర వాయువ్యంలో మాస్టర్ బెడ్రూమ్ నైరుతి, పడమర నైరుతి పడమరలో ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూము తూర్పు ఆగ్నేయము, తూర్పు ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ ద్వితీయ ప్లేసు, అదేవిధంగా ఇక్కడ ఉత్తరం బల్లాట ప్లేస్లో రెండు డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ కూడాను మన డిగ్రీస్ ప్రకారంగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈయన కూడాను అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. మంచిగా చదువుకున్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తి, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తున్నట్టున్నారు. అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రిఫరెన్స్ ప్లాన్ పంపించిన తర్వాత, లేదు సార్ ఈ ఆగ్నేయ రోడ్ని తూర్పు రోడ్ అనుకోండి, ఈశాన్య రోడ్ని ఉత్తరం రోడ్ అనుకోని ప్లానింగ్ ఇచ్చేసేయండి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీకు క్లారిటీ ఉండాలి. మేము ఒక ప్లానింగ్ ఇచ్చేటప్పుడు ముందే అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దానికి ప్రిపేర్ అయ్యే మీరు ఉండాలి. లేదు అంటే ఒకటికి రెండు సార్లు పనిచేయాలి, మూడు సార్లు పనిచేయాలంటే మాకు అయ్యే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 0 డిగ్రీస్కి సంబంధించినటువంటి ప్లాను, ఇది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించి 0 డిగ్రీస్కి సంబంధించి కిచెన్ వచ్చేసి కరెక్ట్గా ఆగ్నేయంలోనే ఇవ్వడం జరిగింది. యూటిలిటీ తూర్పు ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి జయంత ఇంద్ర ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఉత్తరం వైపు ద్వితీయ ప్లేస్లో డోర్ ఇవ్వడం జరిగింది. తర్వాత దక్షిణంలో దక్షిణ నైరుతిలో ఇక్కడ ఒక కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్ పడమర నైరుతిలో ఇవ్వడం జరిగింది, నైరుతిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోంచి ఒక డోర్ పుష్పదంత ప్లేస్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పడమర వాయువ్యంలోనే టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువ్యము, ఉత్తర వాయువ్యము, పడమర వాయువ్యాల్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం డిగ్రీస్ ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి పాసిబిలిటీస్, కన్స్ట్రక్షన్కి సంబంధించి, సైట్కి సంబంధించి ఉన్నటువంటి డిగ్రీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది ఇవ్వడము, ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీలు ఎక్కువ తక్కువ అనేది మ్యాటర్ కాదు. అది ఇండిపెండెంట్ సైట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, దేనికైనా సంబంధించి కావచ్చు. ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తే పడమర ఫేసింగ్కి సంబంధించి -30 డిగ్రీస్ ఉన్నటువంటి సైట్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే పడమర వాయువ్యంలో జనరల్గా డోర్ ఇచ్చాం, కానీ అది మనకి డిగ్రీల ప్రకారంగా పుష్పదంత ప్లేస్లో డోర్ రావడం జరిగింది. ఇక్కడ మీరు కిచెన్ అబ్జర్వ్ చేయొచ్చు, ఆగ్నేయంలో ఇక్కడెక్కడ నేను కిచెన్ ఇవ్వలేదు. ఈ ఆగ్నేయం ప్లేస్లో తూర్పు ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం రావడం వల్ల ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నేను ఇవ్వడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆగ్నేయం ప్లేస్లో ఇక్కడ పొయ్యి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మనం ఎలాగ ఈ ప్లానింగ్ ఇచ్చామనే దానికి సంబంధించి. తర్వాత మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూము, కరెక్ట్గా దక్షిణ నైరుతిలో టాయిలెట్స్ వచ్చేలాగా మనం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డిగ్రీస్ ప్రకారంగానే మనం ప్లానింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ ప్లానింగ్ వ్యూకి సంబంధించి. కాబట్టి డిగ్రీలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్, అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, చెక్ చేసుకొని మనం ఎంతవరకు చేయగలము. ఒకవేళ నిర్మాణం చేయాలనుకుంటున్నటువంటి సైట్ అయితే ఎటువంటి ప్లానింగ్ వస్తుంది, దాంట్లో ప్లానింగ్లో ఉండేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఎటువంటి ఎమ్యూనిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్పితే మమ్మల్ని మాత్రం మీ వైపు నుంచి ఆలోచించేలాగా చేసి, లేదంటే ఇంకేదైనా
విధంగా ఆలోచింపజేసేలాగా మమ్మల్ని చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చాలామంది కూడా చేస్తున్నటువంటి పని ఏంటంటే, ప్రతిసారి ఒక ప్లానింగ్కి సంబంధించి 2-3 సార్లు పైనే చేయాల్సినటువంటి పరిస్థితి. మీ డౌట్లు ఏమన్నా ఉంటే ఎవరైతే మీకు ఆ వీడియోలో చెప్పారో ఆ అతనికి ఫోన్ చేసి, ఆ కన్సల్టెంట్కి ఫోన్ చేసి వాటిని క్లియర్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ పాత హౌసెస్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొత్తగా మేము ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు అయ్యి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ ప్లానింగ్కి సంబంధించి చెప్తాను నేను ఏం జరిగింది అపార్ట్మెంట్లో. దానికి సంబంధించి ఈ దక్షిణం వాష్ ఏరియా ఇచ్చారో అది డిగ్రీలో ఆగ్నేయంలో వచ్చింది, అటు ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉండకూడదు అని చెప్పేసి ఆయన వీడియోలో చూశారు. అదేవిధంగా ఇక్కడ ఈ వాష్ ఏరియాకు వచ్చినటువంటి డోర్ ఆగ్నేయంలో ఉంటుంది కాబట్టి ఈ డోర్ ఉండకూడదు అని చెప్పేసి కూడా నన్ను అడగడం జరిగింది ఫోన్ చేసి. యాక్చువల్గా అక్కడ వాళ్ళు వీడియోలో చెప్పిన కండిషన్స్ వేరే, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వేరే, కానీ ఇవన్నీ అర్థం చేసుకోకుండా సొంతగా ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేసి దాని గురించి ఆలోచించేసి మదన పడిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ ఆగ్నేయం డోర్ వచ్చింది కాబట్టి సార్ నాకు ఈ ప్లాట్ వద్దులేండి, తీసుకోవాలా ఉండాలా వద్దా, ఈ ఆగ్నేయం డోర్ మంచిది కాదంటున్నారు అని చెప్పేసి ఆయన నాకు నాతో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఒక క్లారిటీ తెచ్చుకోండి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఒకవేళ కన్సల్ట్ అయినప్పుడు ఆ కన్సల్టెంట్ చెప్పినటువంటి విషయాలను నమ్మాలా లేదా, అది ప్రాక్టికల్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. అంతే తప్పితే ప్రతిదానికి డౌట్ పెట్టుకొని ఆ కన్సల్టెంట్ చెప్పినటువంటి విషయం కూడా నిజం కాదేమో అనేటువంటి భ్రమలో ఉండిపోయి మమ్మల్ని ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడితే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోండి, మాకున్నటువంటి ఈ సమస్యల వల్ల టైం ఎక్కువ కేటాయించలేకపోవడం కావచ్చు, ఒకళ్ళు ఫోన్ చేసి విసిగించినటువంటి విధానం వల్ల నెక్స్ట్ ఎవరైతే మాకు ఫోన్ చేస్తుంటారో వాళ్ళపైన ఈ ప్రభావం పడి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఎంత సింపుల్గా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అంత సింపుల్గా తెలుసుకోండి. ఎక్కువగా లోతుగా వెళ్ళే కొద్దీ మీకు మాకు ఇద్దరికి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అన్నిటినీ సౌమ్యంగా చెప్పడానికి, అర్థవంతంగా చెప్పడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మమ్మల్ని విసిగించడానికే చాలామంది ఉన్నారు, అది కొత్త హౌస్ ప్లాన్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్కి సంబంధించి, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి వాస్తు కరెక్షన్ చెక్ చేయించుకునే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది ఇటువంటి సందేహాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని పక్కన పెట్టండి, మాలాంటి వాళ్ళు మీరు ఎవరిని అప్రోచ్ అయినప్పటికీ కూడాను సింపుల్గా తెలుసుకోండి ఉన్న సమస్య ఏంటి, ఏం చేసుకోవాలి చాలు. అంతే తప్పితే దాన్ని ప్రొలాంగ్ చేసి దూరం వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ఇట్లాంటి పరిస్థితుల దాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.